మాటలు చెప్పేశాం చేతలు చేయకపోతే ఊరుకుంటారులే అనుకుంటే కుదరదు. గతంలో గనక ఈ సలామీ స్లైసింగ్ వ్యూహాన్ని అనుసరించేటువంటిది చైనా. ఇంతకుముందు చాలాసార్లు ఆ పదాన్ని చెప్పాను, క్యాబేజ్ వ్యూహం అని కూడా అంటారు. ముందు 4 అడుగులు వేసి ఆ తర్వాత 2 అడుగులు వెనక్కి వేసి ఆ మిగతా 2 అడుగుల్ని తమ దగ్గర అట్టి పెట్టుకుంటూ నిదానంగా వెళ్తాంలే అంటూ మనం కన్విన్స్ అయిపోయి మన పని మనం చేసుకుంటున్నప్పుడు అది తను అక్కడే ఉంచేసుకుంటుంది. ఆ తర్వాత తమ హస్తగతం చేసుకుంది. ఇట్లా 90,000 కిలోమీటర్ల భూభాగాన్ని చైనా భారతదేశం నుండి కబ్జా చేసింది. అలాంటి చైనాని ఇప్పుడైతే డోక్లాం మనది కానటువంటి భూటాన్లో ఉన్నటువంటి భూభాగాన్ని అది హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని మన దగ్గర ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆయుధం వాడకుండా అన్నటువంటి కారణంగా చేతులతోనే నిలవరించాం, పిడిగుద్దులతోనే వెనక్కి పంపించాం. సుమారు 90 రోజుల పాటు అడ్డుకుని వాళ్ళు వెనక్కి పోక తప్పని పరిస్థితి సృష్టించాం. ఇప్పుడు రెండవది డోక్లాం దగ్గర సారీ మొన్న జరిగిన పాంగ్వాన్సో సరస్సు దగ్గర ఎట్లయితే అక్కడ కూడా అడ్డుకున్నాం, నిలబెట్టాం. అప్పటికి మొదట 20 మంది ప్రాణాలు తీస్తే మనం వాళ్ళతో 45 మంది ప్రాణాలు తీసాం. సరే వాళ్ళు 4 అని చెప్పుకొనియండి, ఇద్దరే అని చెప్పుకొనియండి, వాళ్ళ వాళ్ళకి వదిలేద్దాం. బట్ మనమైతే గట్టిగా నిలబడ్డాం. ఇప్పుడు బలగాల ఉపసంహరణ చైనానే ప్రపోజ్ చేసింది, అది కొనసాగిస్తుంది. దీన్ని ప్రపంచం కూడా గమనిస్తోంది. అమెరికా అధికారికంగా ప్రకటించింది ఏంటంటే భారత సరిహద్దుల నుండి చైనా సైనిక ఉపసంహరణ తీరుని మా శాటిలైట్లు నిశితంగా గమనిస్తున్నాయని అమెరికన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో ప్రపంచం కూడా లేదనడానికి సాక్ష్యం ఇది.